దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి మరోసారి ప్రేమపూర్వకంగా అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? దానికంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలో ఉంచండి. కృపగల యేసయ్యా, మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ వాక్యమే సత్యము, మీ ఆజ్ఞలు నిత్య జీవము అని నేను ఎరుగుదును. కనుక ప్రభువ, మీ ఆజ్ఞలను మార్చివేసి నిత్య జీవానికి కాకుండా నిత్య నరకానికి లేక నిత్య నాశనానికి సాతాను నడిపించడానికి, వారి యొక్క మోసములో పడకుండా ఉండటానికి మీరు మాకిచ్చిన ఈ అమూల్యమైన వర్తమానంకై, కడదుర త్రిదూత వర్తమానంకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని నేను ఒట్టివాణ్ణి మట్టివాణ్ణి, నన్ను నిలబెట్టి నా నోరు మీ బోరగా ఉండి మీరు మాట్లాడండి. మీ వాక్యం యొక్క సత్యమచ్చత మమ్మను ప్రతిష్ఠించమని వేడుకుంటూ ఉన్నాం. విన్న బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యమును నాయన తండ్రి ప్రభువ, తిలకిస్తున్న బిడ్డలందరినీ వారి అవసరతలు అక్కర్లు మీరు తీర్చండి. వారి సమస్యలు వ్యాధి బాధలు దూరం చేయండి. వారి యొక్క మీ ఆజ్ఞలు అడుగు జారలు నడిచి మీ ద్వారా అనేకమైన మేలులు పరలోకనిచ్చే రాజ్యాన్ని పొందే కృపా భాగ్యాన్ని దయచేయండి. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దీవించి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న మీ దాతలను ఆశీర్వాదాలతో మీరు నింపమని క్రీస్తు బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన వారలారా, అందరూ బాగున్నారా? ఈరోజు మన యొక్క అంశ భాగము, మరి ఆజ్ఞల యొక్క మార్పు, సాతాన్ యొక్క మోసము. ఈ భూమి మీద దేని మీద సాతానుడు మోసం చేయటానికి, ప్రకటన 12:9 సర్వలోకానికి మోసపుస్తాడని. కానీ మోసము చేయటానికి సాతానుడు తానే వెలుగుదూత ద్వేషం ధరించుకొని సంఘములో వచ్చేసి ఆ దొంగ బోధకులను, దొంగ అపొస్తలను తయారు చేసి వాడే వెలుగుదూత వేషం ధరించుకొని వాడు క్రీస్తు వాక్యంలాగా మాట్లాడి క్రీస్తులాగానే బోధ చేసి ఆ క్రీస్తుకు వెళ్ళవలసిన ఆరాధన, స్తుతి, మహిమ, ఘనతలు ఆయనకి చెందకుండా తానే చెందునట్టుగా తాను దేవుని యొక్క మందిరంలో కూర్చుంటాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెప్పుచూ ఉన్నది. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మనకి రోమీలకు రాసిన పత్రిక 1:25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించడి యుగ యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు, ఆమేన్. దేవుడు వాక్యమును దేవుడు దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, సాతానుడు చేసే మోసములు ఏంటంటే, ఒకటి సత్యమును మార్చి అసత్యమును బోధించటం, నిజమును కప్పిపెట్టి అబద్ధాన్ని బయటికి తీసుకురావటం. వాడు ఏదైనా వాడి యొక్క గుణము, వాడి బుద్ధి ఎక్కడ మనకి తెలిసిందంటే మన పితరులైన అవాదములను ఏదైనా తోటలో వాడి యొక్క స్వభావము బయటపడింది. వాడు పరలోకములో వాడు అదే రీతిగా మనసు కలిగి ఉన్నాడు. దేవుని చేత వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. వాడు అక్కడ గెలవాలనుకున్నాడు, గెలవలేదు. భూమి మీదకి వచ్చాడు, భూమి మీద గెలవాలనుకుంటున్నాడు. వాడు సకల విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు, మనుషులు ఓడిస్తున్నాడు, జయం పొందుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము లేకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నాం. అట్టివారు ఎంటివారు, అబద్ధాన్ని ప్రేమించువారు, సాతాన్ని ప్రేమించువారు, అబద్ధ యొక్క మోసములో పడిపోయిన వాళ్ళు, అట్టి వాళ్ళు సత్యమునకు మార్చి అసత్యమును మార్చి వారు సృష్టికర్తను మరచి సృష్టిని పూజించి సేవిస్తూ ఉన్నారు. ఒకటి సత్యము, నీ వాక్యమే సత్యము, ఆయన వాక్యము సత్యము. కానీ ఆయన వాక్యమును సత్యమును అసత్యముగా మారుస్తున్నారు. అంటే వాడి పని ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడమే సాతాను యొక్క పని. దేవుడు ఏదైనా తోటలో అవాదములకు చెప్పాడు, ఈ పండు దినమున మీరు నిశ్చయముగా చచ్చిపోతారు, మరణిస్తారని చెప్పాడు. సాతాను చేయమంటున్నాడు, మీరు చావనే చావరు, ఈ పండు తింటే మీరు చావనే చావరు అంటున్నాడు. సాతాను యొక్క అబద్ధం అదే, సాతాను యొక్క గుణం అదే. దేవుడు సత్యము చెబితే వాడు ప్రక్కనే వచ్చేసి అబద్ధం చెప్తాడు. వాడు పని అది. మరి వాడు సంఘములు ఎలా పనిచేస్తాడు, సేవకుల మీద సాతాను ఎలాగ పనిచేస్తాడు అంటే, వాడి యొక్క సాతాను యొక్క అబద్ధాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, సాతాను యొక్క మోసానికి ఎవరైతే గురి అవుతారో, అట్టివారు ఇక బయటపడలేరు, సాతాను యొక్క మోసం నుంచి బయటపడలేరు. ఎందుకంటే ప్రియమైన వారలారా, సాతానుడు చాలా కుయుక్తి పరుడై ఉన్నాడు. ఒకసారి వాడు ఉచ్చులో పడ్డామంటే, సాతాను ఉచ్చులో పడ్డామంటే ఇక బయటకు రావటము అసాధ్యము. ఎందుకంటే అది పెద్ద పాప యొక్క ఊబి, ఆ ఊబిలో నుంచి బయటకు నువ్వు రాలేవు. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది, ఒకసారి వెలిగించబడి
దేవుడు ఉత్తముడని రుచి చూచి ఎరిగిన వాళ్ళు పడిపోతే మళ్ళీ తిరిగి వెలిగించబడటం చాలా అసాధ్యం. ఒకసారి మారుమనసు పొంది, ఒకసారి పాపక్షమాపణ పొంది, ఒకసారి క్రీస్తు రక్షకుడిగా అంగీకరించి ఆయన వాక్యాన్ని అందుకొని మరలా లోకంలో పాపంలో పడిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడటం, మళ్ళీ తిరిగి వాళ్ళు వెలిగించబడటం చాలా 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 కష్టం. అందుకని పడిపోకుండా ఉన్నట్లుగా జాగ్రత్త చూసుకోవాలి. విశ్వాసి భ్రష్టులు కాకుండా ఉండటానికి జాగ్రత్త చూసుకోవాలి. ఈరోజున భ్రష్టు అందరినీ సాతాడు భ్రష్టులో పడేస్తూ ఉన్నాడు, అబద్ధంలో పడేస్తూ ఉన్నాడు. వాడు ఉన్న వాక్యాన్ని మార్చివేసి ఏడో దినం విశ్రాంతి దినం అంటే మొదటి రోజు ఆదివారం విశ్రాంతి దినం అంటున్నారు అందరూ. మరి ఈరోజున సేవకులు ఒకసారి మీరు మీ యొక్క అంతరాత్మ లేక మీ యొక్క మనస్సాక్షిని బట్టి మాట్లాడండి. ఏదో జనాల కోసమో పబ్లిక్ కోసమో లేకపోతే ఏదో కొద్ది గొప్ప ఆదాయం కోసమే కాకుండా ప్రేమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే విశ్రాంతి దినము ఏ రోజు ఎప్పుడు ఆచరించాలి? పాత నిబంధన కాలంలో ఆచరించారు, అది పాత నిబంధన. కొత్త నిబంధన త్వరలో మారిందంటే ఏం మారింది? పాత నిబంధన ఏదైతే దేవుడు తన యొక్క పితరులతో చేసిన నిబంధన ఏదైతే చేశాడో ఆ యొక్క పాప క్షమాపణ కొరకు బలి అర్పణ గొర్రెపిల్ల తీసుకొని రావాలని ఆ పాత నిబంధన ఆగిపోయింది. క్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా, క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చిందించడం ద్వారా మన యొక్క పాప క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా కలిగింది కాబట్టి అదే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన ఉంది. పాత నిబంధన బలి అర్పణ అనగా గొర్రెపిల్ల బలి అర్పణ, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ. అదే మార్పును చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమి కొట్టివేశాడు? ఆయన ఆ యొక్క మానవుని యొక్క పాప పరిహార పోవటానికి ఆ బలి అర్పణ ఆపివేశాడు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క 10 ఆజ్ఞలు మనము గడిచిన 2 వారాలు, ఇది 3వ వారము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఎప్పుడు కూడా కొట్టివేసేది లేదు, ఎప్పుడు కూడా తీసివేసలేదు. మన మత్తయి సువార్త 5:17-19 చూసినప్పుడు ఆకాశం భూమి గతించిపోయినా పోతాయి కానీ నా ఆజ్ఞల్లో ఒక పొల్లు ఒక సున్నా తప్పిపోదని దేవుడు అంటుంటే అసలు లేవని చూపి నువ్వు ఎలా బోధ చేస్తావు? దేవుడు అవి ఎప్పుడు నిలిచి ఉంటాయి అని చెబితే నువ్వు ఎలాగ చెప్తావు? అసలు మనకి సంబంధం లేదు, అది మనకు వద్దు, దేవుడు మనకి ఆజ్ఞ లేవని ఎలాగ నువ్వు సంఘాన్ని బోధిస్తావు, ఎలాగ నువ్వు సమాజాన్ని బోధిస్తావు? కనుక ఎవరైతే ఈ యొక్క ఆజ్ఞ ప్రకారంగా బోధించరో, యేషయ గ్రంథం 8:20 ఈ ప్రమాణ వాక్యమున ధర్మశాస్త్ర గ్రంథమున ప్రమాణ వాక్యాన్ని విచారించండి, ఎవడైతే ఈ వాక్య ప్రకారంగా ప్రజలు బోధించడో వాడు జీవితంలో వాని జీవితంలో అరుణోదయము కలగదు, వారి జీవితంలో అరుణోదయము కలగదు. కనుక ఈ సమయంలో ఎవరిని పూజిస్తున్నారంటే సృష్టికర్తను విడిచిపెట్టి ఈ సృష్టిని పూజిస్తున్నారంటే అర్థమైందా మీకు? సృష్టికర్త ఆరాధన ఏంటంటే దేవుడు సృష్టికర్త అని నన్ను గుర్తుపెట్టుకోవాలంటే నేను 6 రోజులు ఆకాశాన్ని భూమిని సముద్రం అని చేశాను, 7వ దినము విశ్రాంతి తీసుకున్నాను. ఆ 7వ దినము నువ్వు విశ్రాంతి తీసుకొని ఆ 7వ దినమున నువ్వు నా సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధించడం బట్టి నేను సృష్టికర్తని అని మీరు నన్ను గుర్తు చేసుకుంటారు. ఆ సృష్టికర్త దేవుడని నాకు గుర్తు చిహ్నము 7వ దిన విశ్రాంతి దినమని ఆదికాండ 2:1-3 వరకు వాక్యాన్ని మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని వాక్యానికి ఈ రోజున మరి సృష్టికర్త 7వ దిన విశ్రాంతి దినం అంటే వారంలో మొదటి రోజైనా ఆ సూర్య రోజునైనా రోజున ఆరాధన చేస్తున్నప్పుడు ఈ సృష్టి లేక సృష్టించబడిన ఆ సూర్యునికి ఈ ఆరాధన వెళ్ళిపోతుంది. నీ కొడుకు పుట్టినరోజు నువ్వు పుట్టినరోజు చేస్తే నీ కొడుకు వెళ్ళిద్ది, ఆ రోజు కాకుండా మరుస రోజు చేస్తే ఎవరో పుట్టినరోజు వాడికి వెళ్ళిపోతుంది. ఒకవేళ నీ కొడుకు పేరు చెప్పినప్పుడు కూడా హ్యాపీ బర్త్డే నీ కొడుకు పేరు మీద పాటలు పాడినప్పుడు కూడా అది నీ కొడుకు చెందదు కానీ నీ బిడ్డకు చెందదు కానీ అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగనే సృష్టికర్త ఆరాధన రోజును చేస్తే సృష్టికర్తకు వెళుతుంది, సృష్టికర్త ఆరాధన రోజును చేయకపోతే సృష్టికర్తకి వెళ్ళదు. అందుకనే జాగ్రత్త, దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవుని యొక్క ఆజ్ఞలు ప్రకారంగా జీవించకపోతే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి లేకపోతే నువ్వు ఆచరించకపోవటను బట్టి దేవుడు అన్ని జనుల మధ్య నిందింపబడుతూ ఉన్నాడు. జాగ్రత్త సుమ,
కనుక ఎవరిని ఆరాధన చేస్తూ ఉన్నావు? ఎవరిని ఆరాధన చేస్తున్నావు? సృష్టికర్తన సృష్టిన అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:1 చెప్తూ ఉన్నాడు. నిజంగా మనం చూస్తే ధర్మశాస్త్రము ఇంకనూ అమల్లోకి ఉన్నది అనేక సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రం అమల్లోకి ఉన్నది. అందుకనే పౌలు ఈ యొక్క పౌలుకి బాగా పాత నిబంధన గ్రంథం అంతా కూడా పౌలుకి క్షుణ్ణంగా ఎరిగినవాడు. క్రీస్తు యొక్క రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ, క్రొత్త నిబంధన విషయాలన్నీ ఎరిగినవాడు, పాత నిబంధన ధర్మశాస్త్రం ఎరిగినవాడు. అది ఆచార ధర్మశాస్త్రము, తర్వాత 10 ఆజ్ఞలు గల దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రము అన్నీ బాగా ఎరిగినవాడు. కనుక ఎప్పుడు కూడా పౌలు మాట్లాడుతున్నప్పుడు ఆచార ధర్మశాస్త్రం గురించి, అలాగనే నీతి ధర్మశాస్త్రం గురించి మాట్లాడేవాడు. కనుక ఆచార ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, తీసివేయబడింది అన్నప్పుడు చాలామంది తప్పుగా అర్థం చేసుకొని దేవుని యొక్క నీతి ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు కూడా లేవని బోధ చేస్తున్నారు. ఆచార ధర్మశాస్త్రం వేరు, నీతి ధర్మశాస్త్రం వేరు. ఆచార ధర్మశాస్త్రము రాబోయే క్రీస్తును సూచిస్తుంది, యేసుప్రభువు వచ్చిన తర్వాత అది వెళ్ళిపోతుంది. కానీ నీతి ధర్మశాస్త్రము యేసు వచ్చి, యేసు వెళ్ళిపోయి, పరలోకానికి వెళ్ళిపోయి తిరిగి ఆయన భూమి మీదకి వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం నిలిచి ఉంటుంది. అది ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఉంటుంది. అందుకనే దీన్ని ఎప్పుడు నువ్వు నేను మనం మర్చిపోకూడదు. ఈ సమయంలో మనము రోమీయుల రాసిన పత్రిక 8:1 చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున వారికి ఏ శిక్షయు విధియు లేదు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసు క్రీస్తులో ఉండటం అంటే, యేసుప్రభువారి విశ్వాసంలో రావటం అంటే, యేసుప్రభు నమ్మినాం, విశ్వాసంలో వచ్చాం, మారుమనసు పొందాం, ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల ధర్మశాస్త్రం వద్దా, పాటించకూడదా? ఒకవేళ పాటించకుండా ఉంటే శిక్ష రాదా? రాదా? ఇదే మాట పౌలు గారిని అడుగుదాం మనం. ఇదే మాట పౌలు గారిని అడుగుదాం. పౌలు గారిని రోమీయులకు రాసిన పత్రిక 7:7 కాబట్టి ఏముందుము, ధర్మశాస్త్రం పాపమైనా అట్లనే రాదు. ధర్మశాస్త్రం వలనే కానీ పాపం అనగా ఎట్టుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పనిడలా, దురాశ అనగా ఎట్టుదో నాకు తెలియకపోవును. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రం పాపమైనా అట్లను రాదు. మరి ఎట్లనాలా? ధర్మశాస్త్రం వలనే కానీ పాపం అనగా ఎటుదో నాకు తెలియపోను. దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం, దేవుని యొక్క 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, నీ పొరుగు అనేది ఏది ఆశించకూడదని ధర్మశాస్త్రం చెబుతుంది. మరి ధర్మశాస్త్రం లేకపోతే, 10 ఆజ్ఞలు లేకపోతే అసలు పాపం అంటే ఏంటో కూడా అతనికి తెలియదు అంటున్నాడు పౌలు గారికి. అసలు పాపం అంటే ఏంటి? అసలు పాపులు అంటే ఎవరో? ఈ పాపులైన మనుషులకు క్రీస్తు కావాలి. మరి పాపులు అంటే ఎవరు అంటే, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమంలో ఉన్నవాళ్ళు. కనుక ఆజ్ఞ అతిక్రమం ఉన్నవాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు. మళ్ళీ దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమంలో లేకుండా దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయతలోకి ఉంటే నీ మీద శిక్ష విధి ఉండదు. కాబట్టి ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావు, క్రీస్తుల విశ్వాసములో వచ్చేసావు, దేవుని యొక్క పాపానికి తెలియచేసే ఆ యొక్క ఆశించొద్దని ధర్మశాస్త్రం చెప్తుంది, నరత చేయొద్దని ధర్మశాస్త్రం చెబుతుంది, 10 ఆజ్ఞలు చెబుతున్నాయి, ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించమని ధర్మశాస్త్రం చెబుతుంది, 10 ఆజ్ఞలు చెబుతున్నది, ఆ తల్లిదండ్రులను సన్మానించమని చెబుతుంది, విగ్రహార్థన పూజించకూడదు, ఇవన్నీ 10 ఆజ్ఞలు కూడా, ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నప్పుడు వాటిని ఇప్పుడు దేవుని నమ్ముకొని ఇవన్నీ ఆచరించాలా ఆచరించకూడదా? ఇప్పుడు యేసుప్రభు నమ్ముకొని నీ పొరుగువారిది ఏది ఆశించకూడదంటే మొత్తం ఆశించి మొత్తం దోచుకోవాలా? చెప్పండి, గమనించండి, ఆలోచన చేయరా? మనం చేయకూడదా? దేవుడు చెప్పాడు, తోటలో ఉన్న పండంతా తినండి, మీదే, మీ ఇష్టమే, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకొని తినండి, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు మాత్రం మీరు తినకూడదు, మీరు కోసుకోకూడదు, మీరు వాటి జోలి వెళ్ళకూడదు అంటే అర్థం ఏంటి? అది మీది కాదు, మీకు సంబంధించింది కాదు అని అర్థం. అయితే అవాదములు దాన్నే కావాలనుకున్నారు. కనుక 10 ఆజ్ఞలు ఆఖరి ఆజ్ఞ ఏదైనా తోటలో అవాదములు మీరారు. సృష్టి తర్వాత 2500 సంవత్సరాల తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు రాతపూర్వకంగా సినాయి కొండ మీద మోసకిస్తే, దేవుడు అవాదములు చేసినప్పుడే వారి హృదయం మీద పలకల మీద 10 ఆజ్ఞలు రాసి పెట్టాడు.
సినాయికి ముందు, సినాయి కొండకు ముందు, మోసే సినాయి కొండకు ముందు 10 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి. నరహత్య చేయకూడదని ఒక ఆజ్ఞ ఉంటే, 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు. కానీ ఆది కాండం 4 అధ్యాయంలో అవ్వాదములకి మొదటి సంతానమైన కయ్యేను, రెండో సంతానమైన హేబేలు ఇద్దరు అన్నదమ్ములు చూస్తున్నాం 4 అధ్యాయంలో. ఆది కాండం 4 అధ్యాయంలో సృష్టిలో మొదటి దంపతులు అవ్వాదములకి మొదటి సంతానముగా మరి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. మొదటి సంతానం కయ్యేను, రెండో సంతానం హేబేలు. మరి కయ్యేను ఏమి చేశాడు? హేబేలు మీద పడి హేబేలును చంపాడు. చూసారా? అయితే కయ్యేనుకి దేవుడు ఏమంటాడు? నీ తమ్ముడు ఏడి, నీ తమ్ముడైన హేబేలు ఏడి కయ్యేను అంటాడు. నేను నా తమ్ముడిని కావలి వాడనా అని మరి మరి ఒక సమాధానం చెబుతాడు విడ్డూరంగా. అయితే దేవుడు అంటాడు, నీవు సత్క్రియ చేయనిడల వాకిట పాపము పొంచి ఉండును. చూసారా? నువ్వు మంచి సత్క్రియ చేయనిడల వాకిట పాపము పొంచి ఉండును. కనుక నీ క్రియలు చెడుగా ఉన్నాయి. నీ తమ్ముడి మీద పడి చంపేశావు కనుక నువ్వు పాపము చేశావు. కనుక నువ్వు దేశదిమ్మరైపోతావు. దేవుడు చెప్పాడు. కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆజ్ఞలు సినాయికి ముందు ఉన్నాయి. ప్రేమైన వారులారా, ఆది కాండం 2 అధ్యాయంలో చూస్తున్నాం విశ్రాంతి దినము. అవ్వాదాములు ఏదైన తోటలో 3 అధ్యాయంలో చూస్తున్న వారు పాపం చేశారని, ఆజ్ఞను మీరారని, వారు పండును తిన్నారని మనం 3 అధ్యాయంలో చూస్తున్నాం. కానీ 2 అధ్యాయంలోనే దేవుడు ఈ లోకంలో పాపము రాకముందే, అతిక్రమము రాకముందే, ఈ లోకంలో సాతానుడు మనుషులకు మోసము చేయకముందే దేవుడు తన పరిశుద్ధమైన 7వ దినము విశ్రాంతి దినము ఆరాధన దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. పాపము చేయకముందు, పాపము తరువాత, మనిషి పాపము చేసిన తరువాత 9 ఆజ్ఞలు చూస్తున్నాం. పాపము చేయకముందు విశ్రాంతి దినాన్ని చూస్తున్నాం. అలాగే దేవుడు 2 రాకడ వచ్చి ఈ పాపులను దుర్మార్గులందరినీ హతము చేసిన తరువాత ఆయన పరలోకపు యొక్క నూతన యెరూషలేము, నూతన పట్టణము ఈ భూమి మీద దిగి వచ్చినప్పుడు కూడా ప్రతి విశ్రాంతి దినమునే ఆయన ఆరాధన చేయటానికి పాపము లేని లోకములో, పాపము లేని ప్రపంచములో, పాపము లేని రాజ్యములో ఆయన ఆరాధన చేయటానికి ఈ ప్రజలు వస్తారని యెషయా గ్రంథం 66 అధ్యాయము 22-23 వచనాల్లో రాయబడి ఉన్నది. కొత్త ఆకాశం, కొత్త భూమి, పాపము లేని ప్రపంచములో, పాపము లేని రాజ్యములో, ఏదేను తోటలో అవ్వ ఆదాములు ఆ పాపము చేయకముందు ఈ లోకం ఎలాగుందో, స్థితి ఎలాగుందో, అప్పుడున్న పాపము లేని ప్రపంచం ఎలాగుందో, అలాగే అప్పుడు సబ్బాతు దేవుడు ఏదేను తోటలో అవ్వ ఆదాములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ 5వ 7వ దిన విశ్రాంతి ఎలాగ చేశారో, అలాగే ఈ పాపులు దుర్మార్గులు దేవుని యొక్క ఆజ్ఞను మీరిన వాళ్ళు, ఈ యొక్క భక్తిహీనులు, దేవుని సత్యవాక్యాన్ని అంగీకరించిన వారు, సృష్టికర్తను ఆరాధన చేయని వారు, వీళ్ళందరూ కూడా హతము చేయబడిన తర్వాత ఎవరైతే ఆజ్ఞల ప్రకారంగా క్రీస్తు యొక్క రక్షణలో ఆజ్ఞల ప్రకారంగా బైబిల్ యొక్క సత్య ప్రకారంగా ఆరాధన ఎవరైతే చేస్తూ ఉన్నారో అట్టి వారిని దేవుడు ఆ యొక్క నూతన పరలోక రాజ్యములో, నూతన యెరూషలేములో ఉంచి ఆ నూతన ప్రపంచంలో అప్పుడు కూడా విశ్రాంతినాన్ని ఆరాధన చేయడానికి వస్తారు. నూతన భూమిలో, నూతన ఆకాశంలో. చూసారా? పరలోకంలో, ఏదైన తోటలో, అలాగనే ఆది కాలం నుంచి పర్యటన గ్రంథం వరకు ఈ ప్రపంచంలో, అలాగే ఇప్పుడు యేసుప్రభు 2 రాకడ వచ్చి పరలోకానికి తీసుకుని పోయిన తర్వాత ఆ తర్వాత యెరూషలేము పట్టణం భూమి మీదకి వచ్చి కొత్త ఆకాశం, కొత్త భూమి ఉన్నప్పుడు కూడా విశ్రాంతి దినం ఉంటుంది. కనుక విశ్రాంతి దినం అని కాదు, లేదు అని చెప్పబడుతున్న సేవకులారా, బోధకులారా, విశ్వాసులారా, నామకార్థ క్రైస్తవులారా, గమనించండి, ఇది దేవుని యొక్క సత్యము. కనుక నువ్వు ఆత్మానుసారంగా ఉంటే, ఆత్మానుసారంగా జీవిస్తే ఇదిగో నువ్వు దేవుని యొక్క సత్యములో నడుస్తావు. కనుక ఆత్మానుసారమైన శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము. అది దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎంత మాత్రమును అది లోబడదు అని పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాల్లో అన్ని రాస్తూ వస్తూ ఉన్నాడు.
ఏ వశువా అంటున్నాడు. మీరు ఏ దేవుని మొక్కుంటారో మొక్కండి, మీరు ఎవరికి ఏ మార్గంలో వెళ్తారో వెళ్ళిపోండి, అయితే నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాము. కనుక శేషించబడిన ఈ ప్రజలు, ఆఖరి దేవుని యొక్క సంఘము, శేషించిన ప్రజలు ఏడో దినాన్ని ఆచరిస్తూ దేవుని యొక్క క్రీస్తు విశ్వాసములో నడిపించబడి ప్రభు కొరకు జీవించే వాళ్ళు బహు కొద్దిమంది ఉంటారు. వాళ్ళు మాత్రమే రే పరలోక రాజ్యం అడుగుపెట్టబో. ఆ కొద్దిమందిలో నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలకు విద్యార్థులు నడిపించబడుతున్న నీవు నువ్వు వెళతావా, లేకపోతే నువ్వు వెళ్లకుండా అక్కడే ఉంటావా? నీ స్థితిని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకోమని చెప్పే దేవుడు అంటున్నాడు. కనుక ఎవరి మీద శిక్ష విధి ఉండదండి. ఎవరైతే దేవునికి ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తారో అటు వారిని, ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో యేసునందు విశ్వాసం ఉంచి వాళ్ళు మాత్రమే దేవుని యొక్క ఆజ్ఞలోకి, దేవుని యొక్క చిత్తంలోకి ఉంటారు. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడు, ఆ రోమిలి రాసిన పత్రిక 7:15-25 వరకు మనం చూసినప్పుడు మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఏలనగా నేను చేయనది నేను ఎరుగును, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదినే చేయుచున్నాను. ఇక్కడ అంటున్నాడు మొదటి మాట, ఇకను చేయనది నేను కాదు, నేను చేయనది నేను ఎరుగను, చేయనది చేయక ద్వేషించు వాటినే నేను చేస్తున్నాను అంటాడు. ఈరోజున మనుషులు ఏదైతే దేవుడు చెప్పింది చేయటానికి చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎరక్కు ఉంటున్నారు, వాళ్ళు ఏ మార్గంలో నడుస్తున్నారు వారు ఎరక్క ఉంటారు. మరి ఈరోజు నువ్వు ఎరిగావా, దేవుని సత్యవాక్యాన్ని నువ్వు ఎరిగావా, నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసా? లేకపోతే నువ్వు చేస్తుందే భక్తి అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు చేస్తుందే సత్యం అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు చేస్తున్న యొక్క ఆచార పద్ధతులే ఇదే దేవుడిచ్చాడనుకుంటున్నావా, లేకపోతే మనుషులు పెట్టాలనుకుంటున్నావా? ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు. మన ఆఖరి వచనాల వరకు మనం చూస్తున్నాం. దీంట్లో పౌలు అంటున్నాడు, మేలనది 18వ వచనం, మేలనది చేయవలనని కోరిక ఉంది కానీ చేయుటకు నాకు కలుగుటలేదు. మేలనది చేయాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను, కీడునే కోరుకుంటున్నాను. చూసావా ప్రేమైన వాళ్ళారా, మేలైనది, ధర్మశాస్త్రం మేలైనది, దేవుని యొక్క 10 ఆజ్ఞలు మేలుకరమైనది, అది ప్రేమ కలిగింది, అది నీతి కలిగింది, న్యాయం కలిగింది, అది నువ్వు చేయాలనుకుంటున్నావా చేయలేకపోతున్నావా? కనుక మేలని చేయనెరిగి అలాగే చేయకపోవటం కూడా పాపమని బైబిల్ భక్తుడైన యాకోబు చెప్తూ ఉన్నాడు. మేలని చేయి కూడా ఒకవేళ చేయకపోవటం కూడా అది పాపం అంటున్నాడు. అందుకనే విశ్రాంతి దినమందు యేసుప్రభువు ఒక రోగిని స్వస్థపరిస్తే వాళ్ళు అంటున్నారు, ఏంది ఈ రోజు చేస్తున్నాయండి, పని చేయడానికి 6 రోజులునే కదా అని చెప్తున్నప్పుడు ప్రభు వారు అంటాడు, విశ్రాంతి మందు మీలో ఒకటి ఎద్దైనా గాడిదైన నీళ్ళు ఆ యొక్క బాయిలో పడిపోతే తీయరా? తీస్తారు. ఎందుకంటే ప్రాణ రక్షణ చేయటం మేలు, మంచిది. ఒకటి ప్రాణం పోతుంది, ప్రాణం పెట్టడం మంచిది. అలాగనే యేసుప్రభువు చెప్పాడు, విశ్రాంతి దిన ముందు మేలు చేయవచ్చు కానీ కీడు చేయకూడదు. కనుక విశ్రాంతి దినంలో ఒక రోగిని స్వస్థపరుస్తుంది మేలే, అది కీడు కాదు. కనుక విశ్రాంతి దినాన్ని ఆలనాడు పరిసయ్యులు, శాస్త్రీయులు, యూదులు చాలా కఠినతరము చేసేశారు. దేవుడు చెప్పిన విశ్రాంతినము చెప్పినట్టు కాకుండా వీళ్ళు అనేకమైన మరి చట్టాలు, ఆజ్ఞలు, అనేకమైన పద్ధతులు కఠినతరంగా వీళ్ళు పెట్టేశారు, కానీ దేవుడు పెట్టినట్టుగా లేదు. అందుకనే సాక్షాత్తు ఆ దేవుడే మానవుడిగా వచ్చి వారి మధ్యలో సంచరించి సబ్బాతు 7వ దిన విశ్రాంతిని చేస్తుంటే నువ్వు మీరావు, విశ్రాంతిని మీరే అంటున్నారు ఎవరో పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు. మరి నేను అక్కడక్కడ వాక్యం చెప్పడానికి వెళుతున్నప్పుడు బైబిల్ తర్బీదు క్లాసెస్, బైబిల్ ట్రైనింగ్ క్లాసులు వెళుతున్నప్పుడు సేవకులను అడుగుతున్నారు, యేసుప్రభు మీరారు కదా, మన మీరటం ఏముందని. కానీ మీరారని బైబిల్ చెప్తుందా, మీరారని యేసుప్రభు చెప్పాడా, మీరారని తండ్రి చెప్పాడా, మీరారని పరిశుద్ధాత్మ చెప్పిందా? ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారి శత్రువులు చెప్పారు, పరిసయ్యులు, సద్దుకాయులు. ఆయన తప్పు పట్టాలని, ఆయన నేరం మోపాలని, ఆయన చంపాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు మీరేనని అంటున్నారు. మరి వాళ్ళలో మీరు జతగడతారా? పరిశుద్ధాత్మ వాక్యానికి పరిశుద్ధాత్మ మీరు జతగడతారా? అందుకనే ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనము, దేవుని యొక్క సత్యవాక్యములో జీవిస్తున్న నీవు నేను మనము, దేవుని యొక్క వాక్యం సరిగా ఉందా లేదా అనే విషయాలు మనం తెలుసుకొని ఆయన మార్గములో, ఆయన సన్నిధిలో, బైబిల్ యొక్క ఆరాధనలో, బైబిల్ యొక్క ఆజ్ఞలో జీవించడానికి మన మనసులో సిద్ధము చేసుకుందాం.
మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా మనము సిద్ధము చేసుకొని ప్రభువారు వచ్చినప్పుడు యేసు ప్రభువారు చెప్పాడు నా రాకడ సమయంలో మత్తయి సువార్త 24:20 చెప్పాడు నా రాకడ వచ్చినప్పుడు మీరు మహాశ్రమలు వస్తాయి అప్పుడు పారిపోవడానికి చలికాలం రాకూడదు విశ్రాంతిలో రాకూడదు అని మీరు ప్రార్థన చేయమని చెప్పాడు చేస్తున్నా ప్రార్థన ఎప్పుడు కూడా నా బిడ్డను దీవించు గొడ్డును దీవించు బర్రెను దీవించు నా పొలాన్ని దీవించు నా యొక్క బంధువులు దీవించు నా సంఘాన్ని దీవించు ఈ ప్రార్థన చేస్తున్నావా ఈ ప్రార్థన కూడా చేస్తున్నావా ఆయన రాకడ వచ్చినప్పుడు మహాశ్రమలు వస్తాయి శత్రుల మీద పడతారు తరుముతారు అప్పుడు చలికాలం రాకూడదని విశ్రాంతి దినం రోజు రాకూడదని ప్రార్థన చేయండి చలికాలంలో బాలింతుల తల్లులు పిల్లలు ఆ చలికాలంలో వెళ్ళినప్పుడు గడ్డగడ్డ చలిలో ఆ యొక్క శరీరం తట్టుకోదు చనిపోతా వ్యాధులు పడతాం కనుక చలికాలం రాకూడదని ప్రార్థన చేయండి శ్రమలు తర్వాత విశ్రాంతి దినం రాకూడదని ప్రార్థన చేయండి ఎందుకంటే విశ్రాంతి దినమున నువ్వు ప్రార్థన చేయకుండా దేవునికి ఆరాధన చేయకుండా నువ్వు పారిపోతుంటే ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు మీరిపోతావు ఆజ్ఞను మీరిపోయిన వాడవుతావు ఆజ్ఞ మీరటం పాపము కానీ నువ్వు పాపుగా తీర్చబడతావు అపరాధిగా తీర్చబడతావు కాబట్టి ఆ పని చేయకుండా జాగ్రత్త పడమని చెప్తున్నాడు కనుక ఒకవేళ నీవు విశ్రాంతి దినాన్ని ఇప్పుడు దాకా చేయకుండా ఉంటే వాక్యం వింటూ నా ప్రియ సహోదరి సహోదరుడు బైబిల్ ఏ సంస్థలో రావాల్సిన పనులా ఏ సంఘంలో రావాల్సిన పనులా బైబిల్ సత్యములకు వస్తే చాలు దేవుడు మిమ్మల్ని మిండరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువ దయగల రాజా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆవిడ ప్రభు మీ ఆజ్ఞలో మార్పునకు సాత్తుండే ఎలాంటి కుట్ర మోసము దగ ఈ లోకంలో చేస్తూ ఉన్నాడో మీ ఆరాధన మార్చి సూర్య ఆరాధన పెట్టేసి ఏడో దినాన్ని తీసివేసి మొదటి రోజున పెట్టేసి శనివారం ఏడో దినాన్ని తీసివేసి ఆదివారాన్ని పెట్టివేసి ఈ లోకమంతుని కూడా ప్రభా మీ ఆజ్ఞలను మీ ఆరాధన మార్చివేయటానికి సాతాడు అనేకమైన ప్రయత్నాలు చేశాడు దాంట్లో ఈ కడవరి దినాల్లో ఈ త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా మీ యొక్క బైబిల్ యొక్క సత్య బైబిల్ ఆరాధన మీరు తీసుకుని వచ్చారు ప్రభా వింటున్న బిడ్డలను వారి ఆధ్యాత్మిక స్థితిని మెరుగు చేసి మీ వాక్యానుసార ఆజ్ఞనుసార జీవించినట్లు మీకు కృప దయచేయండి షూటింగ్ చేసిన బ్రదర్ అజయ్ గారిని మరి నాయన తొలి ప్రభువ మరి నా ఎడిటింగ్ చేస్తున్న బ్రదర్ గారిని అలాగే టెలికాస్ట్ చేస్తున్న నాయన తొలి ప్రభువ మరి స్వార్థి బ్రదర్స్ని అలాగనే మా ప్రభువ స్పాన్సర్ చేసిన షైల్ వేణ్ గారిని షేణి మరి నాయన తొలి వేణ్ షేణ్ గారిని మీరు దీవించి ఆశ్రదించి మీరు బలపరచమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్.